ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ సంగారెడ్డి శాఖను ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో సౌత్ ఈస్టర్న్ జోన్ రీజనల్ మేనేజర్ వై విశ్వనాథ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ద్వారా లోన్స్ ఇవ్వడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ ద్వారా ఇప్పటి వరకు 2,000 కోట్ల పైచిలకు హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ రామకృష్ణారావు, ఎల్ఐసి సిబ్బంది, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డిలో మా ఒక విశేషమైనటువంటి కార్యక్రమంలో మా 15 ఏరియా ఆఫీస్ మేము ఇనాగ్రేట్ చేశాము. ఈ మోడర్నైజ్ సెటప్లో ఉన్నటువంటి ఏరియా ఆఫీస్ ఇక్కడ మా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కస్టమర్స్ అందరికీ అత్యుత్తమ సేవలు అందించడంలో ఎప్పటికీ ముందుండాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ ఆఫీస్ ఇక్కడ ప్రారంభించడం జరిగినది. ఈ సంవత్సరానికి మా సంగారెడ్డి ఏరియా ఆఫీస్ వాళ్ళ టార్గెట్ కనీసం 100 కోట్లు చేయాలని మేము గురిగా పెట్టుకున్నాము. మా ఉన్నతి ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ అందరూ ఇక్కడ మా ఆఫీస్ ఇచ్చేటువంటి సేవలన్నింటినీ వాడుకొని మరి హౌసింగ్ ఫైనాన్స్లో మేము ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలను పొందాలని చెప్పేసి ఆశిస్తూ మంచి స్టాఫ్ను పోస్ట్ చేశాము. ఇక్కడ సాయిరామ్ అని మా బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు, ఏరియా మేనేజర్. అతను వాళ్ళ స్టాఫ్ అందరూ మా కస్టమర్స్ అందరికీ మంచి సేవలు అత్యుత్తమ సేవలు